హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2016లో రిలీజ్ అయిన డెడ్ పూల్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. డెడ్ పూల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతను చేసే కామెడీ, యాక్షన్ అండ్ అతను విలన్స్ని చంపే విధానం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అందుకే డెడ్ పూల్ని మార్వెల్ క్రేజియెస్ట్ సూపర్ హీరో అనే అంటారు. ఈరోజు మనం ఆ క్రేజియెస్ట్ సూపర్ హీరో చేసే క్రేజీ పనుల గురించి తెలుసుకుందాం. రండి, మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి డెడ్ పూల్ని చూపిస్తారు. అతను ఒక ట్యాక్సీ ఎక్కి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అలాగే డెడ్ పూల్ ట్యాక్సీ డ్రైవర్తో ఫన్నీగా మాట్లాడు ఉంటాడు. డెడ్ పూల్ ట్యాక్సీ డ్రైవర్తో, నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి నా శత్రువు కోసం సెర్చ్ చేస్తున్నాను. అతను నాకు ఇప్పటివరకు దొరకనే లేదు. కానీ ఒకసారి వాడు కనుక నా చేతికి దొరికితే వాడిని ఖచ్చితంగా చంపేస్తా అని చెప్తాడు. అది విని ట్యాక్సీ డ్రైవర్, అసలు నువ్వు ఎందుకని అతను వెతుకుతున్నావు? అతని వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని డెడ్ పూల్ని అడుగుతాడు. అప్పుడు డెడ్ పూల్, వాడు నా ఫేస్ని డిస్ట్రాయ్ చేశాడు, అందుకే నేను వాడి మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నా అంటూ రిప్లై ఇస్తాడు. యాక్చువల్గా నేను చంపాలనుకున్న వాడు నా బాడీపై చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశాడు, అందుకే నా ఫేస్ కూడా పాడైపోయిందని తన మాస్క్ని తీసి తన మొహాన్ని ట్యాక్సీ డ్రైవర్కి చూపిస్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు డెడ్ పూల్ ట్యాక్సీ బ్యాక్ వైపు చూస్తాడు. అక్కడ డెడ్ పూల్ తెచ్చిన వెపన్స్ బ్యాగ్ మిస్ అవుతుంది. అది తెలిసి డెడ్ పూల్, అయ్యయ్యో నేను నా బ్యాగ్ని మర్చిపోయానే, ఇప్పుడు నా దగ్గర ఫైట్ చేయడానికి 2 కత్తులు మాత్రమే ఉన్నాయే అంటూ ట్యాక్సీ డ్రైవర్ దగ్గర కామెడీగా మాట్లాడతాడు. బట్ డెడ్ పూల్ దగ్గర తన ఎనిమిని ఎదుర్కోవడానికి గన్స్ కూడా ఉంటాయి, దాంట్లో 12 బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి. ట్యాక్సీ డ్రైవర్ మాత్రం డెడ్ పూల్ మాటలను పట్టించుకోడు. డెడ్ పూల్ వియర్డ్గా ఫన్నీగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ట్యాక్సీ డ్రైవర్ కామ్గా అతని మాటలను వింటాడు. ఇప్పుడు డెడ్ పూల్ తన డెస్టినేషన్ దగ్గరికి వచ్చేస్తాడు. అతను ట్యాక్సీ దిగే ముందు ట్యాక్సీ డ్రైవర్కి హైఫై ఇస్తాడు. డెడ్ పూల్ ట్యాక్సీ దిగి ఒక బ్రిడ్జ్పై కూర్చుని చిన్నపిల్లలాగా తన కాళ్ళను ఆడిస్తూ ఏవో డ్రాయింగ్స్ గీసుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా అతను తన ఎనిమిని ఏ విధంగా చంపాలని అనుకుంటున్నాడో అనే దాని గురించి డ్రా చేస్తాడు. అప్పుడే డెడ్ పూల్ ఎనిమి కారు ఆ బ్రిడ్జ్ కిందకి వస్తుంది. దాన్ని చూసి వెంటనే డెడ్ పూల్ బ్రిడ్జ్ పై నుండి దూకి తన ఎనిమి మనుషుల్ని గన్తో కాల్చి చంపేస్తాడు. ఈ సీన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడే మనకి డెడ్ పూల్ ఎనిమి పేరు ఫ్రాన్సిస్ అనే విషయం తెలుస్తుంది. అతను చాలా పెద్ద విలన్ అండ్ చాలా బ్యాడ్ పర్సన్ కూడా. ఇప్పుడు డెడ్ పూల్ అండ్ ఫ్రాన్సిస్ మధ్య జరుగుతున్న ఫైట్ గురించి చాలా క్విక్గా అందరికీ తెలిసిపోతుంది. అలాగే ఈ ఫైట్ని టీవీలో కూడా బ్రాడ్కాస్ట్ చేస్తారు. ఈ న్యూస్ని స్టీల్ బాడీ కలిగిన ఒక పెద్ద జైంట్ మ్యాన్ కూడా చూస్తాడు. న్యూస్ చూడగానే ఆ స్టీల్ మ్యాన్కి బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే అతను ఒక టీనేజ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ న్యూస్ గురించి చెప్తాడు. ఆ అమ్మాయికి షార్ట్ హెయిర్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా కోపంగా డెడ్ పూల్ని మీట్ అవ్వడానికి బయలుదేరతారు. నెక్స్ట్ సీన్లో మనకి డెడ్ పూల్ పాస్ట్ గురించి చెప్తారు. యాక్చువల్గా పాస్ట్లో డెడ్ పూల్ కూడా ఒక నార్మల్ హ్యూమన్ లాగే ఉండేవాడు. అప్పట్లో అతని పేరు వేడు. వేడు ఒకసారి బార్కి వెళ్తాడు. అక్కడ అతని ఫ్రెండ్ కూడా ఉంటాడు. అదే బార్లో ఒక జైంట్ మ్యాన్కి అండ్ ఇంకో వ్యక్తికి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇది చూసి వేడు చాలా ఎంజాయ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె పేరు వెనేసా. వెనేసా వేడి దగ్గరికి వచ్చి అతనితో మాటలు కలుపుతుంది. యాక్చువల్గా వెనేసాకి వేడు బాగా నచ్చేస్తాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోతారు. ఇలా వీళ్ళు 1 ఇయర్ పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. బట్ ఒకరోజు వేడు అనుకోకుండా స్పృహ తప్పి పడిపోతాడు. వేడు మెలకువలోకి రాగానే అతను కొన్ని మెడికల్ టెస్టులని చేయించుకుంటాడు. అప్పుడే అతనికి క్యాన్సర్ వచ్చిందనే విషయం గురించి తెలుస్తుంది. ఆ క్యాన్సర్ అప్పటికే వేడి బ్రెయిన్, లివర్ అండ్ లంగ్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విషయం తెలియగానే వేడి చాలా భయపడిపోతాడు. వెనేసా కూడా వేడి కోసం వరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ డెడ్ పూల్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. డెడ్ పూల్తో ఫైట్ చేసిన తర్వాత ఫ్రాన్సిస్ అక్కడ నుండి పారిపోతాడు. కానీ నెక్స్ట్ డెడ్ పూల్కి ఏదో వాయిస్ వినిపిస్తుంది. అది ఒక బైక్ సౌండ్. ఆ సౌండ్ విని డెడ్ పూల్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఫ్రాన్సిస్ ఒక బైక్తో డెడ్ పూల్పై అటాక్ చేయడానికి వస్తాడు. అది చూసి డెడ్ పూల్ తన స్వాడ్తో ఫ్రాన్సిస్పై అటాక్ చేస్తాడు. అప్పుడు ఫ్రాన్సిస్ నోస్ నుండి బ్లీడింగ్ కూడా వస్తుంది. డెడ్ పూల్ ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళి, ఈ రోజు నేను నా రివెంజ్ని తీర్చుకున్నా, నీ వల్లే నా ఫేస్ ఇలా తయారైందని చెప్పి తన మాస్క్ని తీసి తన మొహాన్ని ఫ్రాన్సిస్కి చూపిస్తాడు. డెడ్ పూల్ మొహం చూడగానే ఫ్రాన్సిస్కి అంతా గుర్తొస్తుంది. వెంటనే అతను, ఓ నువ్వా అని అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ స్టీల్ మ్యాన్ అక్కడికి వస్తాడు. అతను డెడ్ పూల్ను పట్టుకుని విసిరి పడేస్తాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ పాస్ట్కి షిఫ్ట్ అవుతుంది. వెనేసా వేడ్తో, నువ్వేం భయపడకు, నేను ఎప్పుడు నీతోనే ఉంటానని ధైర్యం చెప్తుంది. మనం త్వరగా నీ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేద్దామని కూడా అంటుంది. కానీ వేడు మాత్రం, వద్దు వెనీసా, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, ఒకవేళ నాకేమన్నా జరిగితే నువ్వేం చేయగలవు అని అంటాడు. తర్వాత అతను బార్కి వెళ్తాడు. వేడు బార్లో తన ఫ్రెండ్తో పాటు కూర్చుంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్, వేడ్ నీకోసం ఎవరో కానీ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని ఒకసారి మీట్ అవ్వని చెప్తాడు. నెక్స్ట్ వేడు అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, వేడ్ నాకు తెలుసు నీకు డిసీజ్ ఉందని అండ్ నువ్వు దాన్ని క్యూర్ చేయాలనుకుంటున్నావని, ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయగలనని వేడ్కి చెప్తాడు. అలాగే ఆ పర్సన్ నీకు క్యూర్తో పాటు సూపర్ పవర్స్ వచ్చేలా కూడా చేస్తామని అంటాడు.
అది విని వేడ్ నో, నాకు సూపర్ పవర్స్ ఏమీ వద్దు, నేను ఒక నార్మల్ పర్సన్ లాగా బ్రతకాలని అనుకుంటున్నా అని రిప్లై ఇస్తాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. స్టీల్ మ్యాన్ డెడ్పూల్ అసలు నీ ప్రాబ్లం ఏంట్రా, నువ్వు నీ పవర్స్ని ఎందుకని రాంగ్గా అలా ఉపయోగిస్తున్నావు అని అడుగుతాడు. అది విని డెడ్పూల్ నువ్వు నా పవర్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్పించవలసిన అవసరం లేదు, ఆ ఫ్రాన్సిస్ గాడు నాకు చాలా అన్యాయం చేశాడు, సో నేను ఇప్పుడు వాడి మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నా అంటాడు. అప్పుడు షార్ట్ హెయిర్ అమ్మాయి డెడ్పూల్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడమంటుంది. డెడ్పూల్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ ఫ్రాన్సిస్ గాడు ఉన్నాడు. దాంతో డెడ్పూల్కి స్టీల్ మ్యాన్ పై బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే డెడ్పూల్ నీ వల్లే ఆ ఫ్రాన్సిస్ గాడు తప్పించుకున్నాడు అని అంటూ స్టీల్ మ్యాన్ని కొడతాడు. కానీ స్టీల్ మ్యాన్కి ఏం కాదు, ఎందుకంటే అతను బాగా హాట్గా ఉంటాడు. దాంతోనే డెడ్పూల్ అతనిపై అటాక్ చేసినప్పుడు అతని చేతులు అండ్ కాలు విరిగిపోతాయి. ఇదంతా చూసి స్టీల్ మ్యాన్ నేను నీలాంటి పిచ్చుని ఎక్కడ చూడలేదురా అని అంటాడు. తర్వాత డెడ్పూల్ని ఒక్కటి పీకుతాడు. అప్పుడు డెడ్పూల్ గాలు ఎగురుకుంటూ వెళ్ళి ఒక కారుపై పడతాడు. నెక్స్ట్ స్టీల్ మ్యాన్ డెడ్పూల్ని బంధించి ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. ఇక్కడ డెడ్పూల్ చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తాడు. అతను తనని వదిలేయమని అడగకుండా తన చేతిని తానే కట్ చేసేసుకుంటాడు. మామూలుగా అయితే ఎవరైనా వృష్ణిని కట్ చేసుకుంటే వెంటనే ఆ వ్యక్తి చనిపోతాడు. కానీ డెడ్పూల్ మాత్రం ఎందుకు చనిపోలేదు అనే విషయం గురించి మనకి తర్వాత తెలుస్తుంది. డెడ్పూల్ చేతిని కట్ చేసుకున్న తర్వాత బ్రిడ్జ్ పై నుండి దూకేస్తాడు. నెక్స్ట్ అతను ఒక చెత్త ట్రక్లో పడతాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ పాస్ట్లోకి వెళ్తుంది. వేడ్ స్పృహ తప్పి పడతాడు. అతను స్పృహలోకి వచ్చేసరికి అతని ముందు ఇద్దరు మనుషులు ఉంటారు. అందులో ఒకరు ఒక అబ్బాయి, ఇంకొకరు ఒక అమ్మాయి. వీళ్ళిద్దరూ వేడిని కట్టేసి అతని బాడీలోకి దేన్నో కానీ ఇంజెక్ట్ చేస్తారు. అలాగే వాళ్ళు వేడ్ బాడీపై చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే అతన్ని బాగా టార్చర్ చేసి పడేస్తారు. అతని కండిషన్ కూడా చాలా వర్స్ట్గా తయారవుతుంది. వీళ్ళు వేడికి ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తారు, అతన్ని ఐస్ వాటర్లో చాలాసేపు ఉంచుతారు, అలాగే అతన్ని బాగా కొడతారు కూడా. వీళ్ళు ఇలా వేడిని ఎందుకు టార్చర్ చేస్తారంటే వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వేడి బాడీలో ఏవైనా చేంజెస్ తీసుకురావాలని ట్రై చేస్తారు. కానీ వేడి బాడీలో మాత్రం ఎటువంటి చేంజెస్ అనేవి జరగవు. ఈ సైంటిస్టులు వేడి బాడీని మ్యూటేషన్ చేయాలని అనుకుంటారు, దాని ద్వారా వేడికి సూపర్ పవర్స్ తెప్పించాలని కూడా అనుకుంటారు. ఒకసారి వేడిని కట్టేసి ఒక రూమ్లో పెడతారు. అతని పక్కనే ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. అతన్ని కూడా ఈ సైంటిస్టులు బాగా టార్చర్ చేస్తారు. అతను వేడితో మనపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న డాక్టర్ పేరు ఫ్రాన్సిస్ అని చెప్తాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ ఫ్రాన్సిస్నే వేడ్ బ్రిడ్జ్పై చంపాలని అనుకుంది. ఫ్రాన్సిస్ వేడ్ని ఇంతలా టార్చర్ చేయడంతోనే డెడ్పూల్ ఫ్రాన్సిస్ని చంపాలనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ వేడి దగ్గరికి వచ్చి అతన్ని ఆక్సిజన్ లేని ఒక ఛాంబర్లో పడేస్తాడు. వేడ్ ఆ ఛాంబర్లోకి వెళ్ళగానే ఊపిరాడగా చాలా ఇబ్బంది పడతాడు. అప్పుడే అతని బాడీ కూడా స్ట్రేంజ్గా మారుతూ ఉంటుంది. ఫ్రాన్సిస్ అతనిపై యాసిడ్ కూడా పోసేస్తాడు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ వేడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. యాసిడ్ వల్ల వేడి మొహం కాలిపోతుంది, అయినా సరే వేడ్ సైలెంట్గానే ఉంటాడు. దాంతో ఫ్రాన్సిస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రాన్సిస్ వెళ్ళిపోగానే వేడ్ తన నోట్లో నుండి ఒక అగ్గిపుల్లని తీస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అతన్ని పెట్టిన ఛాంబర్ ఒక గ్యాస్ సిలిండర్కి అటాచ్ అయి ఉంటుంది. దాంతోనే వేడ్ అగ్గిపుల్లను వెలిగించి విసిరేస్తాడు. వెంటనే ఆ ఛాంబర్ పైప్కి మంటలండుకుని ఆ ల్యాబ్ మొత్తం కాలిపోయి పేలిపోతుంది. వేడ్ మాత్రం అక్కడ నుండి తప్పించుకుని ఫ్రాన్సిస్పై అటాక్ చేస్తాడు. బట్ ఫ్రాన్సిస్ వేడ్ని తోసేస్తాడు. దాంతో వేడ్ కింద పడిపోతాడు. వేడ్ అప్పటికే చాలా వీక్గా తయారవుతాడు. అతను ఫ్రాన్సిస్తో ఫైట్ చేసి ఓడిపోతాడు. ఫ్రాన్సిస్ ఒక రాడ్తో వేడ్ని పొడి చేస్తాడు. ఇంకో పక్క ల్యాబ్ కాలిపోతూ ఉంటుంది. అలాగే ఆ ల్యాబ్ పార్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా కింద పడిపోతూ ఉంటాయి. దాంతో ఫ్రాన్సిస్ అక్కడ నుండి పారిపోతాడు. బట్ వేడ్ మాత్రం అక్కడే ఇరుక్కుపోతాడు. ఫైర్ అంటుకుని చాలాసేపు అవుతుంది. ఫైర్ ఆగిపోయాక ఆ ల్యాబ్ మొత్తం బూడిదలాగా మారిపోతుంది. వేడ్ కూడా ఆ బూడిద కిందే ఉంటాడు. అతను బూడిదల నుండి బయటకు వచ్చి తనను తను చూసుకుని చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా వేడికి ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అతని బాడీ అప్పటికి మ్యూటేషన్ చెందిపోతుంది. అతనికి సూపర్ పవర్స్ కూడా వస్తాయి. వేడు ఇప్పుడు తన బాడీలోని ఏ పార్ట్నైనా సరే హీల్ చేసుకోగలడు, అలాగే రీజనరేట్ కూడా చేసుకోగలడు. ఇప్పుడు అతను ఇమ్మోర్టల్గా మారిపోతాడు. అయినా కానీ వేడు వెనెసా గురించి ఆలోచిస్తూ ఆమె నా కోసం ఇంకా సెర్చ్ చేస్తూనే ఉందేమో, నేను ముందు వెళ్ళి ఆమెను కలుసుకోవాలని అనుకుంటాడు. వెంటనే అతను వెనెసా దగ్గరికి బయలుదేరతాడు. వేడు వెనెసా వెనకాల వెళ్తున్నప్పుడు అతని మొహాన్ని చుట్టుపక్కల వాళ్ళు చాలా విచిత్రంగా చూస్తారు. అది చూసి వేడికి కూడా అసలు ఏం అర్థం కాదు, ఎందుకంటే వేడు ఆ యాక్సిడెంట్ తర్వాత తన మొహాన్ని చూసుకోడు. నెక్స్ట్ వెనెసా ఒక బిల్డింగ్లోకి వెళ్తుంది. వేడు కూడా ఆమె వెనకాల వెళ్ళి ఒక బిల్డింగ్ మిర్రర్లో తన మొహాన్ని చూసుకుంటాడు. వెంటనే అతను చాలా బాధపడి వెనెసా ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేయదు అని అనుకుంటాడు. తర్వాత వేడు మళ్ళీ బార్కి వెళ్తాడు. అక్కడ వేడి ఫ్రెండ్ కూడా ఉంటాడు. వేడి తన ఫ్రెండ్తో, చూడు నా మొహం ఎలా తయారైందో, వెనెసా ఖచ్చితంగా నన్ను ఇలా చూస్తే భయపడుతుంది, ఆమె నన్ను యాక్సెప్ట్ కూడా చెయ్యదు అని అంటాడు. అప్పుడు వేడి ఫ్రెండ్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని వేడిని అడుగుతారు. అప్పుడు వేడు అదే ఒకడు నా దగ్గరికి వచ్చి డిసీజ్ను క్యూర్ చేస్తా అన్నాడు కదా, వాడు ఎక్కడికి గానే వచ్చాడని అడుగుతాడు. అప్పుడు వేడి ఫ్రెండ్ లేదు వాడు ఎక్కడికి రాలేదు, కానీ నువ్వు వాడిని వెతికే బదులు నీ మొహాన్ని ఇలా మార్చిన వాడిని వెతకొచ్చు కదా, మేబీ వాడే నీ మొహాన్ని మళ్ళీ ఇదివరకు ఇలాగా మార్చొచ్చేమో, వాడు నువ్వు ఆల్రెడీ చనిపోయావని అనుకుంటూ ఉంటాడు. అలాగే అతను నీకు సూపర్ పవర్స్ లేవని అనుకునే నిన్ను ల్యాబ్లో వదిలేసి వెళ్ళిపోయాడు, ముందు వెళ్ళి వాడిని పట్టుకొని చెప్తాడు. దాంతోపాటు నువ్వు ఒక మాస్క్ అండ్ సూట్ను కూడా ప్రిపేర్ చేసుకో, దానివల్ల ఎవరు కూడా నిన్ను గుర్తుపట్టకుండా ఉంటారని సలహా ఇస్తాడు. అలాగే ఇప్పటి నుండి నేను నిన్ను డెడ్పూల్ అని పిలుస్తా అంటాడు. ఇక్కడ నుండే వేడు డెడ్పూల్గా మారతాడు. నెక్స్ట్ వేడు ఇంటికి వెళ్తాడు. అక్కడ అతను ఒక వైట్ కలర్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుంటాడు. ఇక్కడ నుండే
వేడు ఫ్రాన్సిస్ను వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇలా 1 ఇయర్ అయిపోతుంది, కానీ ఫ్రాన్సిస్ మాత్రం దొరకడు. దాంతో వేడు ఫ్రాన్సిస్ మనుషులందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. ఫైనల్లీ డెడ్పూల్కి ఫ్రాన్సిస్ ఎక్కడ ఉన్నాడు అనే విషయం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ డెడ్పూల్ తన డిసీజ్ని క్యూర్ చేస్తానన్న వ్యక్తిని కనుక్కొని అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడే డెడ్పూల్కి ఫ్రాన్సిస్కి అండ్ ఈ వ్యక్తికి మధ్య కనెక్షన్ ఉందనే విషయం అర్థమవుతుంది. డెడ్పూల్ ఆ వ్యక్తిపై అటాక్ చేసి ఫ్రాన్సిస్ ఆచూకి చెప్పమని అడుగుతాడు. డెడ్పూల్ని చూసి ఆ వ్యక్తి బాగా భయపడిపోయి ఫ్రాన్సిస్ గురించి చెప్పేస్తాడు. ఇప్పుడు సీను మూవీ స్టార్టింగ్ అయినప్పుడు ఒక ట్యాక్సీలో డెడ్పూల్ వెళ్తున్నాడు కదా, అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు పాస్ట్ అండ్ ప్రజెంట్ సీన్స్ ఒకదాంతో ఒకటి మెర్జ్ అయిపోతాయి. ఇప్పుడు నుండే అసలు మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డెడ్పూల్ ఒక చెత్త ట్రక్లో పడిపోతాడు. అతను ట్రక్ ఆగిన తర్వాత దిగి చుట్టూ చూస్తాడు. చుట్టూ చూసి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఇప్పుడు డెడ్పూల్ అదే ప్లేస్లో నివసిస్తూ ఉంటాడు. ఒకసారి డెడ్పూల్ బట్టలకి అండ్ మాస్క్కి రక్తం అంటుకున్నప్పుడు అతను ఒక లాండ్రీకి వస్తాడు. అక్కడ ఒక ముసలావిడ అతని సూట్ని రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ప్రిపేర్ చేసుకుంటే రక్తం అంటుకున్న కనిపించదని సలహా ఇస్తుంది. ఆమె ఒక బ్లైండ్ లేడీ. అప్పటి నుండే డెడ్పూల్ ఆమెతో కలిసి ఒక ఇంట్లో ఉంటాడు. ఆమె ఎలాగో డెడ్పూల్ మొహాన్ని చూడలేదు, కాబట్టి డెడ్పూల్ అక్కడే స్టే చేస్తాడు. ట్రక్ దిగిన తర్వాత డెడ్పూల్ ఆ ఓల్డ్ లేడీ ఇంట్లోకి వెళ్ళి నేలపై పడుకుంటాడు. అలాగే తన చెయ్యి తిరిగి వచ్చే వరకు తను ఇక్కడే ఉంటానని, ఆ తర్వాత ఫ్రాన్సిస్ గన్ని వెళ్ళి కొనుక్కుంటానని ఓల్డ్ లేడీకి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఫ్రాన్సిస్ తన ఫీమేల్ ఫ్రెండ్ని కలుసుకుంటాడు. ఆమె పాస్ట్లో వేడికి ఏదో ఇంజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి వేడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వేడి ఎక్కడ ఉన్నాడనే విషయం గురించి అడుగుతారు. కానీ అతను మాత్రం వేడి గురించి తనకేమీ తెలియదని చెప్తారు. అప్పుడే ఫ్రాన్సిస్ ఫ్రెండ్ వేడ్ అండ్ వెనీసాని కలిసి ఉన్న ఫోటోని చూస్తుంది. తర్వాత ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళి ఫ్రాన్సిస్ నాకు ఈ వెనీసా తెలుసు అని చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు వెనీసాని పట్టుకుంటే వేడిని ఈజీగా తమ దగ్గరికి రప్పించుకోవచ్చని అనుకుంటారు. వీళ్ళు వెళ్ళగానే వేడి ఫ్రెండ్ డెడ్పూల్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. దాంతో వేడికి బాగా భయం వేసి వెనీసా వర్క్ ప్లేస్కి వెళ్తాడు. వెనీసా ఒక బార్లో పనిచేస్తూ ఉంటుంది. వేడు ఆ బార్లోకి వెళ్ళి వెనీసా గురించి అందరినీ అడుగుతాడు. కానీ అతను వెనీసాని చూడగానే అతనికి ఆమెతో మాట్లాడడానికి ధైర్యం సరిపోదు. వేడు వెనీసా కనుక తన మొహాన్ని చూస్తే ఖచ్చితంగా భయపడుతుందని అనుకుంటాడు. నెక్స్ట్ అతను ఒక వాష్రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే ఎవరో కానీ వెనీసా దగ్గరికి వచ్చి నీ కోసం ఎవరు వెతుకుతున్నారని వెనీసాకి చెప్తాడు. అప్పుడే వెనీసా వేడు అక్కడికి వచ్చాడు అనే విషయం అర్థం చేసుకుంటుంది. దాంతో ఆమె బాగా ఎగ్జైట్ అయిపోయి బార్ బయటకు వస్తుంది. కానీ అక్కడ వేడు ఉండడు. బట్ ఫ్రాన్సిస్ అండ్ అతని ఫ్రెండ్ వెనీసాని కిడ్నాప్ చేస్తారు. ఇంకో పక్క వేడు ధైర్యం తెచ్చుకుని వెనీసాతో మాట్లాడడానికి బయటకు వస్తాడు. బట్ అతనికి వెనీసా ఎక్కడ కనిపించదు. అప్పుడే అతనికి ఫ్రాన్సిస్ నుండి ఒక టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్లో నీకు వెనీసా కావాలంటే ఈ లొకేషన్కి రా అని ఒక లొకేషన్ని ఫ్రాన్సిస్ వేడికి పంపుతాడు. వెంటనే డెడ్పూల్ తన దగ్గర ఉన్న వెపన్స్ అన్నింటిని బ్యాగ్లో వేసుకుని బయలుదేరతాడు. అలాగే తనతో పాటు స్టీల్ మెన్ అండ్ షార్ట్ హెయిర్ అమ్మాయిని కూడా తీసుకెళ్తాడు. వీళ్ళందరూ కలిసి డెడ్పూల్ స్టార్టింగ్లో వెళ్ళిన ట్యాక్సీలోనే ఒక జంక్యార్డ్కి వెళ్తారు. బట్ ఈసారి కూడా డెడ్పూల్ తన వెపన్స్ని కార్లోనే వదిలేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి వెపన్స్ తెచ్చుకుందామంటే టైం ఉండదు. దాంతో డెడ్పూల్ ఛే నా దగ్గర కేవలం కత్తులు మాత్రమే ఉన్నాయని స్టీల్ మెన్ వాళ్ళకి చెప్తాడు. సరేలే ఏదో ఒకటి నేను కత్తులతోనే ఫైట్ చేస్తానులే అంటాడు. అప్పుడే ఫ్రాన్సిస్ మనుషులు అక్కడికి వస్తారు. ఫ్రాన్సిస్ అండ్ అతని ఫ్రెండ్ ఒక కంటైనర్ పై ఉంటారు. డెడ్పూల్ వాళ్ళు రాగానే ఫ్రాన్సిస్ ఫ్రెండ్ కంటైనర్ పై నుండి కిందకు దూకి స్టీల్ మెన్ వాళ్ళపై అటాక్ చేస్తుంది. ఆమెకు చాలా పవర్స్ అనేవి ఉంటాయి. స్టీల్ మ్యాన్ అండ్ షార్ట్ హెయిర్ అమ్మాయి ఫ్రాన్సిస్ ఫ్రెండ్తో ఫైట్ చేస్తున్నప్పుడు డెడ్పూల్ ఫ్రాన్సిస్ మనుషులను చంపుకుంటూ కంటైనర్ పైకి వెళ్తాడు. అక్కడ ఫ్రాన్సిస్ అండ్ డెడ్పూల్కి మధ్య పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. కింద స్టీల్ మ్యాన్ని ఫ్రాన్సిస్ ఫ్రెండ్ తన పవర్స్ను ఉపయోగించి చంపబోతుంది. ఇది చూసి షార్ట్ హెయిర్ అమ్మాయి తన పవర్స్ అన్నిటిని ఉపయోగించి ఒక ఫైర్ బ్లాస్ట్ని చేస్తుంది. దాంతో కంటైనర్స్ అన్నీ కింద పడిపోతుంటాయి. వెనీసా కూడా ఒక కంటైనర్ పై ఉన్న గ్లాస్ ఛాంబర్లో ఉంటుంది. ఆమె కింద పడిపోతున్నప్పుడు డెడ్పూల్ వచ్చి ఆమెను సేవ్ చేస్తాడు. అలాగే గ్లాస్ ఛాంబర్ నుండి బయటకు తీస్తాడు. అప్పుడే ఫ్రాన్సిస్ వచ్చి డెడ్పూల్పై అటాక్ చేస్తాడు. కానీ డెడ్పూల్ మాత్రం ఫ్రాన్సిస్ని చితక్కొట్టి తన ఫేస్ని నార్మల్గా మార్చమని అడుగుతాడు. కానీ ఫ్రాన్సిస్ మాత్రం ఆ మాటలు విని నవ్వుకుంటాడు. అప్పుడే డెడ్పూల్కి బాగా కోపం వచ్చి ఒక షార్ట్ గన్తో ఫ్రాన్సిస్ మొహంపై షూట్ చేసి చంపేస్తాడు. స్టీల్ మ్యాన్ బయటకు అంత స్ట్రాంగ్గా కనిపించినా కూడా ఈ సీన్ చూసి వామిటింగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ వెనీసా డెడ్పూల్ దగ్గరికి వచ్చి అతన్ని కొడుతుంది. డెడ్పూల్ కూడా కొట్టు నీకు ఆ రైట్ ఉందని అంటాడు. అతను నీకు ఒకటి చూపిస్తా కానీ నువ్వు భయపడకూడదని వెనీసాకి చెప్తాడు. వెనీసా ఏం మాట్లాడుతున్నావురా అని డెడ్పూల్ని అడుగుతుంది. దానికి డెడ్పూల్ ముందు నువ్వు నా మాస్క్ని తీసి చూడు, విషయం నీకే అర్థమవుతుందని అంటాడు. వెనీసా కూడా డెడ్పూల్ మాస్క్ను తీస్తుంది. కానీ ఆ మాస్క్ వెనకాల ఇంకో ఫేస్ మాస్క్ ఉంటుంది, అది కూడా వెనీసా తీస్తుంది. అప్పుడు ఆమె వేడు కాల్పిన మొహాన్ని చూసి ఇందులో ఏముంది, నీ మొహంలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్కిన్నే స్మూత్గా లేదు, నాకు నువ్వు ఉంటే చాలు అంతే, నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటా అని అంటుంది. అది విని డెడ్పూల్ చాలా సంతోషపడతాడు. ఇలా ఇద్దరు ఒకరితో ఒకరు కలిసిపోయి ఇప్పటి నుంచి హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటారు. ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.